ప్రధాని మోడీ రాక సందర్భంగా ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశామన్నారు హైదరాబాద్ కమిషనర్ సివి ఆనంద్. పరేడ్ గ్రౌండ్ లో భద్రతా ఏర్పాట్లు పరిశీలించారు. హైదరాబాద్ లో జరిగే సభకు 4000 మందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఎల్లుండి పరేడ్ గ్రౌండ్ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు పెట్టినట్లు తెలిపారు. ప్రయాణికులు పోలీసులు సూచించిన మార్గాల్లో వెళ్లాలన్నారు సివి ఆనంద్. प्रति सेक्टर की इंचार्ज आफीसर्स जरिए सिटी पुलिस चंदन अधिकार इंचार्ज वार सहाय का सिटी पुलिस आफीसर्स बैठ ना कुछ मंदिर एसपी यांक डीजी यांक आफीसर्स एसीपी यांक डीएसपी यांक वीलू अंदर वो वार्सम फोर्स तो सह वार ड्यूटी को मीटिंग अर्वा ये विधा पब्लिक अंत వెళ్ళిపోతుందనే కూడా మేము వాచ్ చేసే అవసరం ఉంది. అది దానికోసం కూడా ఏర్పాట్లు చేస్తాం. ఇదే కాకుండా బేగంపేట ఎయిర్పోర్ట్లో చేసే అరేంజ్మెంట్స్, రాజ్భవన్లో ప్రధానమంత్రి గారు రాత్రి బస చేస్తారు 3వ తేదీ, సో దాని గురించి కూడా ఏర్పాట్లు అన్నీ కూడా మేము ఆల్రెడీ చేశాము. హెచ్ఐసిసి నుండి ఇక్కడ వరకు రూట్ బందోబస్తు జరుగుతుందో దానికోసం కూడా భారీ ఎత్తున డిప్లాయ్మెంట్ చేసే అవసరం వచ్చింది. ఎందుకంటే అక్కడ మిక్సప్ ఏరియా చాలా ఉంది. సో దాంట్లో చాలామంది వీడియోకి కేటగిరైజ్ జెడ్ ప్లస్ వాళ్ళు ఉన్నారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలతో సిటీలో సెక్యూరిటీ టైట్ చేశారు పోలీసులు. లా అండ్ ఆర్డర్ పోలీసులతో సమావేశమయ్యారు ఎస్పీజీ అధికారులు. ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల సీఎంల రాకతో బందోబస్తుపై ప్రత్యేకంగా చర్చించారు. 5 కిలోమీటర్ల మేర నిఘాను కట్టుదిట్టం చేశారు. హెచ్ఎస్ఎస్ఈ నోవాటెల్ ప్రాంతాల్లో డ్రోన్లపై ఆంక్షలు పెట్టారు.